అందరికీ జై భీమ్ అండి. గత రాత్రి నుంచి వైసీపీ పార్టీ సాక్షి ఛానల్, సాక్షి టీవీ, వైసీపీ పార్టీ చెందిన సోషల్ మీడియా వాళ్ళు విజయవాడలో 125 అడుగుల విగ్రహం, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం వాళ్ళు ఆ విగ్రహాన్ని అవమానపరిచారు, ఆయన పేరు తీసేయాలని ప్రయత్నం చేశారని నిన్నటి నుంచి ఒకటే పనిగా అసత్య ప్రచారం చేస్తున్నారు. సమతా సైనికులు దీన్ని పూర్తిగా ఖండిస్తుంది. ఎందుకు అనంటే ఇక్కడ ఎవరైతే ఆ పని చేశారో, అది కేవలం జగన్మోహన్ రెడ్డి పేరు మాత్రమే. అక్కడ చూడండి ఒకసారి, బాబాసాహెబ్ పేరుని ఎవరు ఒక్క అక్షరం కూడా టచ్ చేయలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి పేరును మాత్రమే తీసేశారు. బాబాసాహెబ్ విగ్రహాన్ని కూడా ఎవరు టచ్ చేయలేదు. చిన్న గీత కూడా లేదు ఎక్కడ కూడా. ప్రశాంతంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి పేరు తీసేశాడు. జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు తీసేయాల్సి వచ్చిందంటే, ఆ తీసేసిన వాళ్ళు ఎవరో నాకు తెలిసిన ఏదైతే ఐడియా ఉందో దాని ప్రకారం ఎలా అంటే, జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విదేశీ విద్య అనే ఒక పథకం ఉండేది, విదేశాలకు వెళ్ళి చదువుకునేది. ఆ పేరును తీసేసి, బాబాసాహెబ్ పేరును తీసేసి తన పేరు పెట్టుకున్నాడు. అది ప్రతి ఒక్క దళితుని బాధింపజేసింది. అంబేద్కర్ గారిని అవమానపరిచింది నిజంగా జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ గారి పేరు తీసేసి ప్రపంచ గాంధీని పేరు పెట్టుకోవడానికి సిగ్గు లేకోకుండా ఇప్పుడు ఏదో బాబాసాహెబ్ అంటే ప్రేమ ఉన్నట్టు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అంటే, నీ రాజకీయాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దళితులను వాడుకుంటావంటే ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ వాళ్ళకి మేము ఇదే చెప్తున్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవడైనా సరే ఇక్కడ జరగకపోయినా కానీ జరిగిందని ఏదైతే క్రియేట్ చేస్తున్నారో సమతా సైనికులు దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. అంబేద్కర్ గారి పేరు పెడతానని చెప్పేసి కోనసీమ జిల్లాకి విధ్వంసం సృష్టించి అక్కడ అనేక మందిని కేసుల్లో ఇరికించి నీ పార్టీ వాళ్ళ చేత చేయించి రాజకీయం చేసింది నువ్వు కాదా? అంబేద్కర్ గారు ఏదైతే దళితులు బాగుపడాలని కోరుకున్నారో రాజ్యాంగబద్ధంగా గత దశాబ్దాల నుంచి ఉన్న 27 పథకాలను తీసేసింది నువ్వు కాదా? మా దళితులను చంపిన వాడిని అమ్మటేసుకుని తిరగటానికి సిగ్గు లేదు కానీ ఈ రోజు అంబేద్కర్ గారు గుర్తుకొచ్చారా నీకు? మా దళితులు చంపి డోర్ డెలివరీ చేసిన వాడిని నీ పక్కన పెట్టుకుని ఊరేగించుకుంటూ తిరుగుతున్న ఎమ్మెల్సీ అనంత బాబుని దీని సమాధానం చెప్పు ముందు. అలాగే దళితులకి శివమన్నం చేసి కోర్టు కూడా శిక్ష చేయమని చెప్తే ఆయన కూడా నీ పార్టీలో పెట్టుకుని తిరుగుతున్నావు తోట త్రిమూర్తుల్ని. ఇలాంటి యదో పనులు చేసే ప్రతి ఒక్కరిని, దళితుల భూములు దోసుకున్న పెద్దడిని నీ పక్కన పెట్టుకుని తిరుగుకుంటే ఈ రోజు సిగ్గు లేకోకుండా అంబేద్కర్ గారి పేరుకి అవమానం జరిగింది, అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని చెప్పేసి నీ సోషల్ మీడియాలో, నీ మీడియాలో ఓదలుకుంటూ వార్తలు వేస్తున్నావే. వచ్చి చూడు, ఇక్కడ కేవలం నీ పేరే, నీ పేరు ఎవరైతే తీసేశారో వాళ్ళకి మేము సమతా సైనికుల తరఫున జై భీమ్ తెలియజేస్తున్నారు. నీలాంటి ఎవరైతే నాయకులు ఉన్న రాజకీయ నాయకులు దళితులకు ద్రోహం చేసినా అలాంటి వేరు పేరు ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి మేము మీ పేరు తీసేటానని మేము స్వాగతిస్తున్నాము. ఇది ఎవరైతే చేశారో వాళ్ళకు మరొకసారి జై భీమ్ తెలియజేస్తున్నాము. జై భీమ్ అందరికి. జై భీమ్ అండి. గత రాత్రి నుంచి వైసీపీ పార్టీ సాక్షి ఛానల్, సాక్షి టీవీ, వైసీపీ పార్టీ చెందిన సోషల్ మీడియా వాళ్ళు విజయవాడలో 125 అడుగుల విగ్రహం, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం వాళ్ళు ఆ విగ్రహాన్ని అవమానపరిచారు, ఆయన పేరు తీసేయాలని ప్రయత్నం చేశారని నిన్నటి నుంచి ఒకటే పనిగా అసత్య ప్రచారం చేస్తున్నారు. సమతా సైనికులు దీన్ని పూర్తిగా ఖండిస్తుంది. ఎందుకనంటే ఇక్కడ ఎవరైతే ఆ పని చేశారో, అది కేవలం జగన్మోహన్ రెడ్డి పేరు మాత్రమే. అక్కడ చూడండి ఒకసారి, బాబాసాహెబ్ పేరుని ఎవరు ఒక్క అక్షరం కూడా టచ్ చేయలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి పేరును మాత్రమే తీసేశారు. బాబాసాహెబ్ విగ్రహాన్ని కూడా ఎవరు టచ్ చేయలేదు. చిన్న గీత కూడా లేదు ఎక్కడ కూడా. ప్రశాంతంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి పేరు తీసేశాడు. జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు తీసేయాల్సి వచ్చిందంటే, ఆ తీసేసిన వాళ్ళు ఎవరో నాకు తెలిసిన ఏదైతే ఐడియా ఉందో దాని ప్రకారం ఎలా అంటే, జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విదేశీ విద్య అనే ఒక పథకం ఉండేది, విదేశాలకు వెళ్ళి చదువుకునేది. ఆ పేరును తీసేసి, బాబాసాహెబ్ పేరును తీసేసి తన పేరు పెట్టుకున్నాడు. అది ప్రతి ఒక్క దళితుని బాధింపజేసింది. అంబేద్కర్ గారిని అవమానపరిచింది నిజంగా జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ గారి పేరు తీసేసి ప్రపంచ గాంధీని పేరు పెట్టుకోవడానికి సిగ్గు లేకోకుండా ఇప్పుడు ఏదో బాబాసాహెబ్ అంటే ప్రేమ ఉన్నట్టు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అంటే, నీ రాజకీయాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దళితులను వాడుకుంటావంటే ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ వాళ్ళకి మేము ఇదే చెప్తున్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవడైనా సరే ఇక్కడ జరగకపోయినా కానీ జరిగిందని ఏదైతే క్రియేట్ చేస్తున్నారో సమతా సైనికులు దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. అంబేద్కర్ గారి పేరు పెడతానని చెప్పేసి కోనసీమ జిల్లాకి విధ్వంసం సృష్టించి అక్కడ అనేక మందిని కేసుల్లో ఇరికించి నీ పార్టీ వాళ్ళ చేత చేయించి రాజకీయం చేసింది నువ్వు కాదా? అంబేద్కర్ గారు ఏదైతే దళితులు బాగుపడాలని కోరుకున్నారో రాజ్యాంగబద్ధంగా గత దశాబ్దాల నుంచి ఉన్న 27 పథకాలను తీసేసింది నువ్వు కాదా? మా దళితులను చంపిన వాడిని అమ్మటేసుకుని తిరగటానికి సిగ్గు లేదు కానీ ఈ రోజు అంబేద్కర్ గారు గుర్తుకొచ్చారా నీకు? మా దళితులు చంపి డోర్ డెలివరీ చేసిన వాడిని నీ పక్కన పెట్టుకుని ఊరేగించుకుంటూ తిరుగుతున్న ఎమ్మెల్సీ అనంత బాబుని దీని సమాధానం చెప్పు ముందు. అలాగే దళితులకి శివమన్నం చేసి కోర్టు కూడా శిక్ష
చేయమని చెప్తే ఆయన కూడా నీ పార్టీలో పెట్టుకుని తిరుగుతున్నావు తోట త్రిమూర్తుల్ని. ఇలాంటి యదో పనులు చేసే ప్రతి ఒక్కరిని, దళితుల భూములు దోసుకున్న పెద్దని నీ పక్కన పెట్టుకుని తిరుగుకుంటా ఈ రోజు సిగ్గు లేకోకుండా అంబేద్కర్ గారి పేరుకి అవమానం జరిగింది, అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని చెప్పేసి నీ సోషల్ మీడియాలో నీ మీడియాలో ఓదలుకుంటూ వార్తలు వేస్తున్నావే. వచ్చి చూడు ఇక్కడ కేవలం నీ పేరే, నీ పేరు ఎవరైతే తీసేశారో వాళ్ళకి మేము సమతా సైనికుల తరఫున జైభీము తెలియజేస్తున్నారు. నీలాంటి ఎవరైతే నాయకులు ఉన్న రాజకీయ నాయకులు దళితులకు ద్రోహం చేసినా అలాంటి వేరు పేరు ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి మేము మీ పేరు తీసేటానని మేము స్వాగతిస్తున్నాము. ఇది ఎవరైతే చేశారో వాళ్ళకు మరొకసారి జై భీము తెలియజేస్తున్నాము. జై భీము.